శ్రామిక నగర్ డ్రైన్లకి పూడికి తీయించలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉన్నారని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆయన శ్రామిక నగర్ లో వర్షాల వల్ల వచ్చిన వరదలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లలేక నీళ్లు పోయాయని, వీరికి సరైన సౌకర్యాలు లేవని వెంటనే కార్పొరేషన్ ఎమ్మెల్యే కలగజేసుకుని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. यूकेजी फर्स्ट क्लास गुड. बरसात में अच्छा है, घर में अच्छा गरम है घर में. सर तो एम कदल लेदे नीलू अंत अन्नी जाम ప్లాట్ ప్లాట్ చేశారు. ఓకే, ఇప్పుడు చేశారు కాబట్టి ఇంకా కెనాల్ చేయాలి అంతే కదా. ఇంకా ప్లాట్లు అయితే ఇల్లు కట్టేస్తే ఏం చేయలేరు, కెనాల్స్ లేవు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ గోడలు గిళ్ళు కట్టున్నారో అవి కానీ తీసి కాలువ కానీ తీయగలిగితే ప్రతిసారి ఇట్లే ఉంటుంది. అది అంటే ఈ ప్లాట్లు ఎవరి? గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్స్. ఓకే ఓకే, అంతంత హై వోల్టేజ్ అన్ని कोसा घर डूब गया. उनका हयूम भाई का सामने ये ना है हयूम भाई. हां मामी आओ बच्चा आप आ. हां क्या कब से आ गया पानी? बच्चे कौन नहीं, छोटे बच्चे साल. हर एक बार आता पानी पकड़ा. तो रीजन क्या हो? मेन नाला तू ब्लॉक करवा रो है, पूरे ब्लॉक करवा, ब्लॉक करवा रो है. साइड नाले नहीं है, नहीं. दो भी वो प्लाट में पानी ना धुल गए प्लाट को. हां वो नेक्स्ट टाइम को इधर आने के हमने पानी हां सब बंदा लेंगे जब से स्टार्ट हो गया था. ओके बरसात पड़ा तो किधर पड़ा उधर आया था पानी. किधर ढलाव है उधर है, किधर ढलाव है उधर आया था पानी. ऐसे भी ब्लॉक कर रहा है. हां ओके ఇదేంది వాళ్ళ ఇంట్లో వెళ్తున్నారా? సార్ పేరైతే వచ్చే దేశం బారే కాదండి. ఇల్లు ఒక ఎక్కువైపోయి అరే మాట్లాడతాను నేను కలెక్టర్ కమిషనర్ మాట్లాడతాను. ఏమ్మా అంతా మీ ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. గుడ్. అవును ఇప్పుడు మీకు దారి పో నీళ్లు దారి లేదు. ఇప్పుడు ఇంకోటి గానీ ఆడ బ్రిడ్జ్ ముందు ప్లాట్ వేసేస్తున్నారు. పట్టా ఏ నుంచి వస్తుంది? ఇరిగేషన్ స్థలం అది, అది పట్టా కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇది ఘోరం. ఇది ఒకసారి మాట్లాడతాం కలెక్టర్ గారు గాని మాట్లాడతాము. ఇట్స్ నథింగ్ లీగల్ కాదు, స్థలాలు కొన్ని మంచి ఉంటాయిలే.
మనకు వర్షాలే లేవులే ఇప్పుడే కదా వర్షాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి రూరల్ నియోజకవర్గంలో శ్రామిక నగర్ చంద్రబాబు నగర్ అలాగనే వైఎస్ఆర్ నగర్ ఇది అన్ని 30 డివిజన్ కింద వస్తుంది మరి ఇక్కడ నీళ్లు నడుము లోతులో వచ్చేస్తున్నాయి నడుము లోతులో మనము గతంలో గాని అధికారులకు చెప్పున్నాం ఇక్కడ కాలవలు ఎప్పటి నుంచో పాత రోజుల నుంచి గాని పైన నుంచి వచ్చే నీళ్లు గాని కాలవలుగా అదే తయారయ్యి పోతా ఉండే ఒక పద్ధతి ఉన్నింది కానీ ఈ రోజు మొత్తం కాలవలు పోయే దారి కాలవలు ఇవన్నీ గాని ప్లాట్ల కింద మార్చేస్తున్నారు కాలవలకి దారి లేకుండా కాలవ మౌత్ దగ్గర అక్కడైతే మెయిన్ రోడ్ పైన కాలవల మౌత్ దగ్గర ప్లాట్లు ఇది కట్టేస్తున్నారు ప్రహరీలు కట్టేస్తున్నారు కాలవలు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళే వేసుకుంటున్నారు లేకపోతే ఇటుపక్క కాలవ అంతా ఇటుపక్క వచ్చేది ఇప్పుడు ఎప్పుడు కానీ ఇటు వస్తుంటాయి మనం అనుకోకుండా ఎక్కువ వర్షం వచ్చేస్తుంది కానీ పాత రోజుల్లాగా లేదు ఈరోజు వాతావరణము ఈరోజు సాంకేతికంగా ఎంత డెవలప్ అయ్యిందంటే ఏ ఏరియాలో వర్షం వస్తుంది ఎంత వర్షపాతం వస్తుంది కానీ మనం ఈరోజు తెలుసుకునే స్థితిలో ఉన్నాము వీళ్ళు చాలామంది ఇళ్లల్లోకి వచ్చేసాయి కదా నీళ్లు వాళ్ళకి ఏమైనా భోజనం ఏర్పాటు చేశావా చిన్నపిల్లలు ఉంటారే చిన్న పాలు ఏమైనా ఏర్పాటు చేశామా ఏమీ లేదు ఈరోజు మేము కోరేది ఒకటే ఈ భూమి తినేది భూమి తినే ఆకలి తగ్గించుకోండి ఇది వైసీపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే భూమిని తినే ఆకలి తగ్గించుకొని మీరు ఇమ్మీడియట్గా ఈ కాలవలకి ఎక్కడెక్కడ తవ్వించాలో ఎక్కడెక్కడ అడ్డంగా ప్లాట్లు వేసున్నారో అవన్నీ మీరు తొలగించి దారి తయారు చేయండి ఎంతమందికి ఇబ్బంది ఒకవేళ మనం ఇచ్చే 1 రూపాయలు ఒక 2 లీటర్లు పాలు దానివల్ల వాళ్ళ ఇంట్లో 50,000 నష్టపోతుంది అందరూ నేను చెప్పేది కాంపెన్సేషన్ గురించి చెప్పట్లే ఏమి జరగకుండా వాళ్ళకి మళ్ళా మళ్ళా ఇదే జరగకుండా చూసే బాధ్యత ఇటు కలెక్టర్ గారిది ఇటు కమిషనర్ గారిది కానీ అని తెలియచేస్తూ దీనిపైన నేను ఒకటే ఇక్కడ మా స్థానిక నాయకులు అందరు కానీ కట్టేస్తున్నారు ఇంకా నీళ్లు పోయేది ఏముంది ఎంతమందికి ఇబ్బంది ఇది ఎంతమందికి వేల మందికి ఇబ్బంది ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా మునిగిపోయినాయి కనీసము ఈ వైసీపీ వాళ్ళు చెప్తారు 30 ఇళ్ళకి ఒక మనిషి పెట్టాము వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు నోరు తెరవకుండానే మేము వాళ్ళు నోట్లో పెట్టేస్తాం ఏం కావాలన్నా చెప్తారు ఎందుకు ఇన్ని అబద్ధాలు 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 ముఖ్యమంత్రి ఒక అబద్ధం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక అబద్ధం ఇక్కడ పోతే 2 రోజుల నుంచి మంచినీళ్ళు తెచ్చిచ్చే వాళ్ళు లేరయా అని చెప్తున్నారు ఏదో మేము రాగానే వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే ఊరంతా మంచినీళ్ళు ఇచ్చినట్టు కాదు మీకు చెప్తున్నాం మా పని మీ దృష్టికి తేవడం ఇటు కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు అయితే మీ అందరికన్నా ఎక్కువ ఈ ఈ రూరల్ నియోజకవర్గం మొత్తం నేనే 4తో నాకేస్తానని చెప్తాడు మా ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను నేను కనీసం ఇక్కడ ఎందుకు రాలేదు మీరు కనీసం వచ్చి ఇక్కడ ఇళ్లల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఒక జేసీబీ తీసి పూడికి తీయించే పని అన్నా చేశారా పూడికి తీయించే పని ఎందుకు ప్రగల్భాలు పలుకుతారు మీ ప్రాణమే మా ప్రాణం మా ప్రాణమే మీ ప్రాణం ఇన్ని మాటలు చెప్తారు కనీసము ఒక జేసీబీ పెట్టి ఇక్కడ తవ్విచ్చారా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ అలాగనే ఆశిక్ ఇక్కడ ఈ వార్డుకి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈరోజు ఇంటి ఇంటికి తిరిగి ఏం నీళ్లు కావాలా ఇంకేమైనా ఏర్పాట్లు చేయమంటే చేస్తానని కానీ తిరుగుతున్నాడు మీరు కానీ తిరిగి ఈ ఈ సమస్య రాకుండా చూసే బాధ్యత అధికార పక్షంది ఉంది అధికారులది ఉంది కానీ తెలియచేస్తూ ఈ కాలువల్ని ఇమ్మీడియట్గా పూడిక తీయడం జేసీపీని పెట్టి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అది తీస్తే ఇళ్లల్లో అన్న నివాసం వాళ్ళు ఇంట్లో ఉంటారు ఈరోజు ఇంట్లో మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చేసి పరిస్థితుంది కనీసం ప్రజల్ని కాపాడుకునే పని చేయండి అలాగనే వైసీపీ వాళ్ళకి కానీ చెప్తున్నా పని చేసేటప్పుడు ప్రజల కోసం పని చేయండి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు కాదు చేయాల్సిందని కానీ తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు శ్రామిక నగర్కి వస్తారని చెప్పారంట
ఎమ్మెల్యే ఈ రోజు ఆయన రాలే వచ్చుంటే ఆయనతో పాటు మేము తిరిగి ఉండేవాళ్ళమి దీంట్లో కాలంలో దింపు ఉండేవాళ్ళమి ఆయనకి ఇష్టం కదా మీకు అందరికీ తెలుసు ఆయనకి అది పేటెంట్ అయిపోయింది కాలంలో బురదలో దిగి పొనుకుంటే పక్క రోజు అక్కడ మొలకలు వచ్చినట్టు రోడ్లు వచ్చేస్తాయి కాలువలు వచ్చేస్తాయి కాబట్టి ఐ విష్ మన ప్రియతమ ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి అన్ని కాలువలు అన్ని తిరిగి అన్ని బురదలో దిగి పక్కన రోజు నుంచి ఇక్కడ రోడ్లు కాలువలు కట్టియాలని కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగనే కరెంట్ లేదు ఉదయం నుంచి ఇక్కడ కనీసము దానికి ఎప్పుడు ఇస్తారని కానీ చెప్పే పరిస్థితిలో లేరు దీన్ని కానీ ఇమ్మీడియట్గా కరెంట్ వాళ్ళు చూసి ఇక్కడ ఉండే ఏడీఏలు ఎవరున్నారో ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి అని కానీ తెలియజేస్తాను.